వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఉన్నారు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నేను మీ నమస్కారం అండి నమస్కారం అమ్మ ఇప్పుడు ఒక ధర్మ సందేహం అండి ఇప్పుడు మన యొక్క జన్మలన్నిటికంటా మానవ జన్మ చాలా అతి ముఖ్యమైనది చాలా ప్రశస్తమైనది దాని గురించి పురాణాల్లో కూడా చాలా చక్కగా వివరించారు దాని గురించి మీరేం చెప్తారమ్మా జై శ్రీరామ్ హలాభద్ర జై శ్రీరామనండి నిజానికి చాలా చక్కటి ప్రశ్నమ్మా ఇప్పుడు నువ్వు ఈ నన్ను ప్రశ్న అడగగలిగావు అంటే మనం మానవ జన్మలో ఉన్నాం కాబట్టి నువ్వు ప్రశ్న అడగగలిగావు అలా కాకుండా కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి అన్ని కోట్ల జీవరాశులు అయితే ప్రశ్న అడగలేవు వాళ్ళకి వాటికి రాను రాను జీవరాశులకి వారిలో శారీరక పరంగా పరిణతి ఉంది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటివి అంటే వైరస్ దగ్గర నుంచి కోతి వరకు ఆవు వరకు చూసినట్లయితే జీవరాశులన్నిటిలో కూడా పరిణతి ఉంది కానీ మానవ జన్మ వచ్చేసరికి పరిపూర్ణమైనటువంటి జన్మ అందున మానవ జన్ మానవుడికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు ఏంటి అంటే ముఖ్యమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే స్వరపేటిక చరిపేటిగా ఆలోచన జ్ఞానం మనం చూడు నలుగురు కూర్చున్నప్పుడు వెళ్ళి గబగబా అరవగలుగుతామా లేదు అయ్యో నలుగురు కూర్చున్నారు లేకపోతే ఇప్పుడే రికార్డింగ్ అవుతుంది రికార్డింగ్ అవుతూ ఉంటే మనం మనకి సంబంధించినటువంటి విషయాలు కాకుండా వేరే విషయాన్ని మనం ప్రస్తావించాం లేకపోతే వేరే శబ్దాలు చెయ్యం కానీ జంతువులకు ఆ విషయం తెలియదు కదా ఒక కోతి ఉండొచ్చు ఒక కుక్క ఉండొచ్చు వాటికి ఆ విషయం తెలియదు నలుగురు కూర్చుని ఉన్నా కానీ మనం పెంచుకున్నటువంటి కుక్కే అయి ఉండొచ్చు మనం పెంచుకుంటున్నటువంటి కుక్కే ఉండొచ్చు ఎంత ముఖ్యమైనటువంటి బంధువులు వచ్చినా దాని పని అది అరుస్తూనే ఉంటుంది అంటే మనకి ఇంగిత జ్ఞానం అనేది ఉంది ఎక్కడ ఏ పని చెయ్యాలి అన్నది ఉంది ఇప్పుడు మీరు వివరించిన దాన్ని బట్టి చూసుకుంటే ఒక జంతువుకి ఒక మానవుడికి ఉన్న వ్యత్యాసం లౌకికమైన జ్ఞానం లౌకికత కలిగి ఉండేది మానవుడు లౌకికంగా లేకుండా ఒక జంతువు అరుస్తుంది అంటారు ఆ ఆలోచన జ్ఞానం వల్లే ఏం జరుగు చేస్తున్నాము దాంతోపాటు మనకి ధారణాశక్తినిచ్చాడు భగవంతుడు ధారణాశక్తితో పాటు ఏం చేచ్చాడు అన్నిటికంటే చాలా ముఖ్యమైన స్వరపేటికనిచ్చాడు ఈ స్వరపేటిక ఉంది కాబట్టే మహాశివరాత్రి వచ్చింది అనుకోండి హరహర మహదేవ శంభో శంకర అంటున్నాం వేరే జంతువులకి ఆ ఉపాధి లేదు కదా గోవుంది గోవుకి గోవు యొక్క పాలన చేస్తాం ఆవు పాలని మహాశివరాత్రి అనగానే ఓ మాకు చాలా పుణ్యం వచ్చేస్తుంది ఐశ్వర్యం వచ్చేస్తుంది భక్తి ఉన్నా లేకపోయినా చెంపులు చెంబులు తీసుకెళ్లి ఆయన మీద పోషిస్తూనే ఉంటాం శివలింగం మీద కానీ అంతగా దాని పాలు ఉపయోగించి శివలింగానికి అభిషేకం చేసినప్పటికీ కూడా ఆవు తనకు తాను వెళ్ళి హరహర మహాదేవ శంభోశంకరాని అనలేదు మనకి ఆ భగవంతుడు వాక్ ఇచ్చాడు కాబట్టే మనం తిరుమల తిరుపతి వెళ్ళామనుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆయనకి వినిపించినా వినిపించకపోయినా మన హృదయం తోటి పిలుస్తాం అయ్యాస్తాం మన అయ్యా మీ దర్శనం కోసం వచ్చాం మేము ఎందుకయ్యా ఇన్ని ఇక్కట్లు పెడతావు ఈ లైన్లలో నుంచొని మధ్య మధ్యలో నువ్వు ఆపుతూ ఉంటే కష్టాన్ని భరించలేకపోతున్నాం మేము సరే చంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ మనసులోనే బాధపడుతూ అయినా భగవంతుని మీద భక్తి చావకుండా ఆయన్ని ప్రీతితో ఆ నామాన్ని అంటూనే ఉంటాం బిట్టడేడుస్తున్నాడు అనుకోండి వెంటనే మనం మాట గోవిందా గోవిందా అంటూ ఉంటాం కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లోని ఎన్నో జంతువులు ఉంటాయి కానీ అవి ఆ పని చేయగలుగుతున్నాయా ఎందుకంటే మనకి మానవ జన్మ ఉంది కాబట్టే నాలుగు మంచి మాటలు వినగలుగుతున్నాం అన్నిటికంటే కూడా అన్ని జ్ఞానేంద్రియాలు మనకి చక్కగా పనిచేస్తూ ఉంటాయి పెద్ద పెద్దలు చెప్పేటటువంటి మన సామవేదం షణ్ముఖ జన్మగారు అయ్యి ఉండొచ్చు అలాగే చాకంటి కోటేశ్వరరావు గారు ఉండచ్చు వటిపత్తి పద్మాకర్రావు గారు ఉండొచ్చు ఇత్యాది పెద్దలందరూ చెప్పినటువంటి ప్రవచనాలు విని మన జీవిత గమ్యాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ మనము ఒక జంతువు దగ్గర తీసుకెళ్ళి ఒక ప్రవచనాన్ని పెట్టిన ఉపయోగం ఏమన్నా ఉందా అవి వినవు అలాగే చక్కటి స్వరం ఉంది కాబట్టి అమ్మవారి మీదో అయ్యవారి మీదో పాటలు పాడి కీర్తనత్వ కీర్తనల ద్వారా భగవంతుణ్ణి ఆరాధన చే అంటే భక్తి తొమ్మిది రకాలని చెప్పారు నవవిధ భక్తులలో కీర్తన కూడా ఒకటి అంటే పాటలు పాడడము కూడా ఒక రకమైనటువంటి పాటలు నాట్యం కూడా ఒక రకమైనది ఇప్పుడు మన యొక్క మానవ జన్మ కంటే ముందు కోతి జన్మ ఎత్తుతాము అంటారు మా కోతి తర్వాత మానవుడిగా మనం ఉద్భవిస్తాము అంటారు అది ఎంతవరకు నిజము ఇది నువ్వు అడిగింది చాలా చక్కటి ప్రశ్న కోతి నుంచే మానవుడు పుట్టాడు అనేది సైన్స్ ప్రకారం ఇప్పుడు క్షీరదాలు అని అంటే నాది కూడా కొంచెం సైన్స్ కాబట్టి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా మనకి ఏకకణ జీవి అని అమీబా నుంచి మొదలవుతుంది ఏకకణజీవి అమీబా మొదలు అమీబాతో మొదలైన తర్వాత కణాలన్నీ పెంచుకుంటూ పెంచుకుంటూ చివరికి క్షీరదాలు అంటే పాలిచ్చి పెంచే వాటిని క్షీరదములు అంటారు ఈ క్షీరదాల సంతతికి చెందినవి ఆవులు అలాగే ఈ యొక్క కోతులు ఇవన్నీ కూడా కుక్కలు కూడా క్షీరతాల కిందకే వస్తాయి కోతి తర్వాత మానవుడి జన్మాని ఎందుకు అంటారంటే మనకు మనలాగానే కోతికి కూడా కొంచెము తినడంలో అయి ఇప్పుడు దాని కోతిని మనం గమనించామనుకో అమ్మ కోతి కూడా చూడు అరటిపండు అలాగే తినేసేది ఇప్పుడు ఆవికి మనం అరటిపండు పెడితే అది క్షీరణమే అయినప్పటికీ గమనించండి ఒక్కొక్కసారి తీసి మనం కూర్చొని ఎలా తింటామో అలాగే తింటుంది అలాగే తన బిడ్డని పట్టుకోవడంలో కూడా దానికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూడు మనం మన చంటి బిళ్ళాన్ని ఎలాగా గుండెకి హత్తుకుంటామో కోతి కూడా జంతువే అయినప్పటికీ దాని బిడ్డని చారకుండా గట్టిగా పొదవి పట్టుకుంటుంది కాబట్టి కోతి నుంచి మానవుడు ఉద్భవించాడు అని సైన్స్ చెప్తుంది క్షీరదాల్లో కోతి చివరిది కోతి తర్వాత పరిణతి చెందినవాడు మానవుడు ఒక సైంటిఫిక్గానే ప్రూవ్ అయింది అంటే మన పురాణాల్లో దీని గురించి ఏమైనా చెప్పారా అమ్మా పురాణాల్లో ప్రత్యేకంగా వీటి గురించి ఏం లేదమ్మా ఎందుకంటే మనకి సా పురాణాల్లో అంటే మనకి సైన్స్లో కూడా సైన్స్లో చెప్పినటువంటిదే మనం ఇప్పటికి పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే ఆదిమ మానవుడికి అన్ని లక్షణాలు కూడా కోతి చింపాంజీలు ఏ రకంగా అయితే జీవిస్తూ ఉంటాయో మనకిప్పుడు నాగరికత పెరిగింది అని మనం ఎన్నో ముసుగులు వేసుకొని తిరుగుతూ ఉన్నాం కదా అలా నాగరికత పెరగనప్పుడు ఆదిమ మానవుడు పూర్తిగా చింపాంజీలాగా కోతుల్లాగానే ఉండేవారు మనకి ఇప్పుడు మనకి సైన్స్ పుస్తకాల్లో చూస్తే కనుక ఆ పరిణతి అనేది సైకిల్లాగా కనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి అగ్ని తయారు చేసుకోవటం అది రాకపోయినా ఇప్పుడు మన యొక్క పండితులు యజ్ఞ యాగాది క్రతుకులు చేసేటప్పుడు అరణిని ఎలా మధించి తీస్తారో అలాగ అప్పుడు వాళ్ళు ఏం చేశారు అగ్ని రంచుకోవడానికి రెండు రాళ్ళని కొట్టి అలా నిప్పుని తయారు చేసేవాళ్ళు కాబట్టి మనకి సైజ్లో మటుకు ఇది ఖచ్చితంగా నిరూపించబడింది పరిణతి శాస్త్రంలో ఇది ఖచ్చితంగా నిరూపించబడింది మానవ జన్మ యొక్క విశిష్టతని చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు